ప్రజల్లో మంచితనం, గుండెల్లో నిబ్బరం, కష్టపడే తత్వం, ఆ మూడు ఉన్న నిండైన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వేస్తున్న తొలి అడుగులోనే ఆయన వెంట వేలాది మంది నడుస్తున్నారు. ఆయన ఏ ఊరు వెళ్లినా సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలే కాదు, ప్రజలు స్వచ్ఛందంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇటీవల గుంటూరు లోక్సభ పరిధిలోని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి పెమ్మసాని హాజరయ్యారు. వాస్తవానికి ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత. ఆ పార్టీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలకడం, జయ జయధ్వానాలు చేయడం సాధారణమే. కానీ అనూహ్యంగా జనసేన కార్యకర్తలు, అధిక సంఖ్యలో యువత పెమ్మసాని చంద్రశేఖర్ కు స్వాగతం పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుంటూరు లోక్సభ పరిధిలో పోటీ చేయబోతున్న కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను టీడీపీ, జనసేన కార్యకర్తలు సంయుక్తంగా ఉత్సాహంగా ఆదరిస్తున్నారు. ఇదో రకంగా పెమ్మసానికి జయకేతనంగా చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జయహో బీసీ సభ సక్సెస్ కూడా ఓ విజయ సంకేతమే. ఆ సభలో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పెమ్మసాని విజయానికి మరింత సహకరిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిచ్చిన హామీలు, చేసిన ప్రసంగాలు కూడా గుంటూరులో తెలుగుదేశానికి పార్టీ అభ్యర్థుల గెలుపుకి సహకరించేలా ఉన్నాయి. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీలు ఎంతో నష్టపోయారు. వారికి మళ్లీ ఊపిరివ్వడానికి టీడీపీ ప్రత్యేకంగా తెచ్చిన బీసీ డిక్లరేషన్ పెమ్మసాని గెలుపులో కీలక పాత్ర పోషించనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పెమ్మసాని కూడా జగన్ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను కొద్ది రోజులుగా ఎండగడుతూ ఆయా వర్గాలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు సభతో వారి అభిమానం మరింతగా పెమ్మసానికి పెరగనుంది. కుల, మత, వర్గ భేదాలు లేకుండా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికే ఆయనకు ఆదరణను తెచ్చిపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్తో పెమ్మసాని గెలుపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతోపాటు బీసీ వర్గాలతో పాటు ప్రతి వర్గానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్న పెమ్మసాని మున్ముందు మరింత ఆదరణ చూరగొనడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే పెమ్మసాని గెలుపుపై విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి.